కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ డిఎంఎండ్హెచ్ఓ మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మండల న్యాయ సేవాధికార సంస్థ గుడ్ హెల్ప్ మరియు జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కనగిరిలో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి గర్భిణీ స్త్రీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే తక్కువగా రోగనిరోధక శక్తి ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా పడదని అన్నారు. కరోనా వైరస్ ప్రభావం చిన్నపిల్లలపై వృద్ధులపైతో పాటు గర్భిణీ స్త్రీలపై కూడా ఎక్కువగా పడుతుందని, కాబట్టి రక్తహీనతతో బాధపడే వారు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ను వేయించుకోవాలన్నారు. బిడ్డను మోస్తూ రక్తహీనతతో ఉండాలంటే అలాంటి వారికి కరోనా వైరస్ తొందరగా సోకే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలని, వారికి తగు జాగ్రత్తలు సూచించారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సమయంలో తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలియజేశారు. అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు వైద్యం నిమిత్తం ప్రైవేటు వైద్యులు కానీ ఆర్ఎంపీ డాక్టర్ల వద్దకు కానీ వచ్చిన ఎడల వైద్యులు గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని తెలియజేశారు. గర్భిణీలు వినకపోతే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలన్నారు. మరియు వారికి అవగాహన కల్పించే విషయంపై ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వి మాధవి, పారాలీగల్ వాలంటీర్యూ మరియు గుడ్ హెల్ప్ రమేష్ బాబు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అటే అసిస్టెంట్ గంధం శామ్యుల్ గిరహం, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.